వినియోగదారులకు సరసమైన ధరలకే కందిపప్పు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ దుర్గేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా అల్లూరులో పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా వినియోగదారులకు సరసమైన ధరలకే కందిపప్పు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బయట మార్కెట్లో కిలో కందిపప్పు 181 రూపాయలు ఉండగా పంపిణీ కేంద్రంలో కేవలం 160 రూపాయలకు మాత్రమే అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఆహార భద్రతలో భాగంగా మనకి సరసమైన గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ చేసినటువంటి ధరలకే ఈ బియ్యము, పోర్క్ ఫ్రైడ్ రైస్ బియ్యము, అట్లాగే కందిపప్పు, ఇవి ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ మనం ఒక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. దీనిని మన అల్లూరు మండలంలో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకొని ఆ యొక్క రైసు, కందిపప్పుని పొందవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్, HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DE, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.